అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తేదీన 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 9,500 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు, ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ తేదీన 4 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయండి. ఇందులో ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతులందరికీ కూడా మనకు ఈ పథకాల ద్వారానే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతున్నారో, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, వర్షాల వల్ల కానీ, మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల చేత ఎవరైతే పంటలు నష్టపోతున్నారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాలకు తప్పకుండా వారికి మనకు పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేయబోతున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా 10,000, 9,500, 20,000, 40,000 రూపాయల వరకు కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ఈ నష్టపరిహారాన్ని అందించబోతున్నారన్నమాట. ఇక మనకు ఇప్పటి వరకు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందజేయాలని మన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అర్హత ఉన్నటువంటి దాదాపు 100,000 ఎకరాల్లో పంటలు నష్టపోయారని కూడా మనకి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. దీని ఆధారంగా రైతులకైతే వారు వేసినటువంటి పంటను బట్టి 9,500 రూపాయల నుంచి 40,000 వరకు కూడా వారికి పంట నష్టపరిహారం జమ అవుతుంది.